हाय फ्रेंड्स डिसेंबर नागो इंपॉर्टेंट करंट अफेयर्स अच्छे चुदाज भारत देश नौकादल दिनोत्सव डिसेंबर नाग निर्वहिस्टर प्रति आट विशाखपट में जो डिसेंबर नाग भारत देश नौकादल दिनोत्सव वेरी नोटेड अंडे चाल मंदिर मनो वेरी नोटेड उत्तरांध्र चूसक मैं आंध्र प्रदेश वन आफ दिल स्टेट आंध्र प्रदेश में उत्तरांध्र विशाखपट में जो उदी नौकादल दिनोत्सव डिसेंबर नाग अच्छे दीन चूसक दी देन कोसमेंटे पन्म्बई इंडिया पाकिस्तान वार जी पन्म्बई इंडिया पाकिस्तान वार जो अब इंडियन नेवी वाले कराची हार्बर पाकिस्तान कराची हार्बर में दाड़ चेसी विजय साधिंचारु दानिकि गुर्तुगा प्रति आट डिसेंबर नाग विशाखपट्नम में ईस्टर्न नेवल कमांड आध्वर्यम दीन्नि निर्वहिस्तारंडि एवरी आध्वर्यंलो निर्वहिस्तारु एंदुकु निर्वहिस्तारु एप्पुडु निर्वहिस्तारु एक्कड निर्वहिस्तारु ए आट जरिगिन युद्धम గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇండియన్ నేవీ మోటో చూసుకున్నట్లయితే శామ్నో వరుణ అన్నమాట సముద్రం పేరు మీదగా పెట్టుకున్నారండి. అదేవిధంగా ఛత్రపతి శివాజీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని ఎవరిని అంటారంటే ఛత్రపతి శివాజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ ఛత్రపతి శివాజీ అన్నమాట. నేవీ ఫుల్ ఫామ్ చాలామంది మనం ఆలోచించండి, నేవీ ఫుల్ ఫామ్ ఏంటంటే నాటికల్ ఆర్మీ ఆఫ్ వాలంటీర్ యమన్, నాటికల్ ఆర్మీ ఆఫ్ వాలంటీర్ యమన్ ఇది అండి నేవీ యొక్క ఫుల్ ఫామ్. బట్ ఈ ఏడాది జరగవలసినటువంటి నేవీ ఉత్సవాలు డిసెంబర్ 10కి వాయిదా పడ్డాయండి. మీచౌంగ్ తుఫాను కారణంగా ఆల్రెడీ మనకు తెలుసండి తెలుగు స్టేట్స్లో భీకరంగా ఉందండి దీని పరిస్థితి, చాలా తీవ్రంగా ఉంది. చెన్నైలో అయితే అసలు చెన్నై నగరం మొత్తం మునిగిపోయిందండి ఈ మీచౌంగ్. ఓకేనండి, ఏ తుఫాన్ అండి మీచౌంగ్. అయితే ఈ మీచౌంగ్ తుఫాన్ ఉంది కదండి, మీచౌంగ్ తుఫాను యాక్చువల్ ఇక్కడ కొద్దిగా చిన్నగా బ్రీఫ్గా చెప్తానండి ఈ మీచౌంగ్ తుఫాన్ గురించి. తుఫాను ఈ మీచౌంగ్ అంటే ఈ తుఫాన్కి ఈ పేరు ఎలా అంటే కొన్ని దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఆయా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడేటువంటి తుఫాన్లకి ఆయా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న కొన్ని దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఈ పేర్లు పెడుతూ ఉంటాయండి. దానిలో భాగంగా ఈ తుఫాన్కి పెట్టింది ఎవరంటే మయన్మార్ అండి. ఈ తుఫాన్కి మీచౌంగ్ తుఫాన్ వారికి పెట్టింది ఎవరండి మయన్మార్ వాళ్ళు ఈ తుఫాన్కి ఈ పేరు సూచించడం జరిగిందండి. మయన్మార్ ఎవరండి, మీచౌంగ్ తుఫాన్కి పేరు సూచించింది ఎవరండి మయన్మార్. అయితే ఈ మీచౌంగ్ అంటే ఏంటంటే బలము లేదా స్థితిస్థాపకత అంటారండి, బలము లేదా స్థితిస్థాపకత అంటారండి. మీచౌంగ్ అంటే అర్థం ఏంటంటే బలము లేదా స్థితిస్థాపకత. మయన్మార్ వాళ్ళు అయితే ఇది సూచించడం జరిగిందండి. ఇది 2000 సంవత్సరం నుంచి ఇలా ఆనవాయితీగా రావడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో చేసుకుందామండి. బట్ ఇదైతే మాత్రం ఈ మీచౌంగ్కి ఎవరు పెట్టారంటే మయన్మార్ దీని మీచౌంగ్కి అర్థం ఏంటి, మీచౌంగ్కి అర్థం ఏంటంటే బలము లేదా స్థితిస్థాపకత అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ వాయిదా పడుతూ వచ్చింది, ప్లస్ ఒక భీకరంగా ఉందండి మీచౌంగ్ తుఫాన్, దానిలో భాగంగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అదేవిధంగా నేవీకి సంబంధించి థీమ్ ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్. ఆపరేషనల్ ఎఫిషియన్సీ రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్. మ్యారిటైమ్ డొమైన్ అనేది నేవీకి సంబంధించి మ్యారిటైమ్ అంటారు కాబట్టి అది ఈజీ గుర్తుంటుంది. మిగతా థీమ్ గుర్తుపెట్టుకోండి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ది మ్యారిటైమ్ డొమైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అదేవిధంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో మరో పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఎప్పుడు 2024 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరగనుంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 2వ దశ మిలాన్ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 2024 విశాఖపట్నంలో జరగనుంది. దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారంట, ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే 50 మిత్రదేశాలు మరియు ఆ దేశాలకు చెందిన 20 వార్షిప్లు ఈ మిలాన్ ఎక్సర్సైజ్లో పాల్గొనున్నాయి. అయితే ఈ మిలాన్ అనేది ఏంటంటే ఒక మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అంటే చాలా దేశాలు పాల్గొంటాయి కదండి, మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అండి. గతంలో కూడా ఇది నిర్వహించడం జరిగింది. ఇది సెకండ్ దశ, ఇది 2వ దశ. సెకండ్ తొలి దశలో 2022 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25 వరకు నిర్వహించారండి. అప్పుడు 40 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి ఇక్కడ చిన్న విషయం గుర్తు చేస్తానండి,
ఇండియన్ ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి, సారీ ఇండియా కాదు ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి ఒక ఫ్లీట్ రివ్యూ నిర్వహించారండి. ఆ ఫ్లీట్ రివ్యూ వచ్చేసి విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది గతంలో. అయితే ఈ ఫ్లీట్ రివ్యూ అనేది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. అది వేరు ఇది వేరు. అందులో కూడా ఇంటర్నేషనల్ కంట్రీస్ పాల్గొంటాయి. బట్ మిలాన్ వేరు ఫ్లీట్ రివ్యూ వేరు. సరేనా, మిలాన్ వేరు ఫ్లీట్ రివ్యూ వేరు. కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి ఈ విషయం గుర్తు చేయడం జరిగింది. సరేనండి. అదేవిధంగా ఇండియన్ రైల్వే వాళ్ళు ఒక AI బేస్డ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ గజరాజ్. గజరాజ్ ఎందుకు అంటే రైల్వే ట్రాక్ల మీదకి వచ్చేటటువంటి ఎలిఫెంట్స్ని ఈ ట్రైన్స్ అనేవి గుద్దేయకుండా వాటి మరణానికి దారి తీయకుండా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని అయితే తయారు చేశారని చెప్పేసి అశ్విని వైష్ణవ్ గారు అండి, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటి దీని యూజ్ అంటే, ఏదైనా ఒక ట్రైన్కి 200 మీటర్ల దూరంలో, రైల్వే ట్రాక్ 200 మీటర్ల దూరంలో ఎలిఫెంట్స్ యొక్క మూమెంట్ ఉంటే రైల్వే ఏదైతే లోకో ఉంటారో వాళ్ళకి కొంతవరకు సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. ఆ విధంగా దీన్ని అయితే రూపొందించడం జరిగింది. దీనికి ఎలిఫెంట్ సంరక్షణ కోసం ఏదంటే గజరాజ్ ఆ పేరులోనే ఉంది, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆర్టిఫిషియల్ బేస్డ్ గజరాజ్ అని గుర్తుపెట్టుకోండి. దేనికోసమంటే ఎలిఫెంట్ యొక్క మరణాలు ఇచ్చేయడం కోసమండి. ఓకేనా, ఇది ఇండిజినస్ అండి. ఇండిజినస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, స్వదేశీ సాఫ్ట్వేర్ అండి. ఓకేనా, స్వదేశీ అలర్ట్ టు లోకోమోటివ్ పైలట్ ఆఫ్ ఎనీ సస్పీసియస్ యాక్టివిటీ ఆన్ ఆర్ నియర్ ఆర్ రైల్వే ట్రాక్స్ ఏదైనా దగ్గరలో కానీ లేదా రైల్వే ట్రాక్ మీద కానీ ఏవైనా సస్పీసియస్గా ఉంటే లోకోమోటివ్కి సిగ్నల్స్ వెళ్తాయని చెప్పాను కదండి. ఇది మొత్తం ఎంత 700 కిలోమీటర్స్లో నిర్వహిస్తున్నారండి. ఎంత, 181 కోట్ల బడ్జెట్తో. 700 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి బడ్జెట్, కొంతవరకు గుర్తుపెట్టుకోండి. 181 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు 181 కిలోమీటర్లు 181 కోట్లతో 700 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ ఎంతైతే ఉంటుందో, 700 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్లో 181 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేస్తూ నిర్మిస్తున్నారండి. అయితే ఏ దేశాల్లో ఏ రాష్ట్రాల్లో పెడుతున్నారు అంటే, దీన్ని ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, అస్సాం, కేరళ మరియు కొన్ని ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్, తమిళనాడు. ఈ రాష్ట్రాలు ఏవైతే ఏనుగుల మూమెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ని ఉపయోగిస్తున్నారండి. దేనికంటే ఏనుగుల యొక్క మూమెంట్ని తెలుసుకొని వాటి మరణాలు ప్రివెంట్ చేయడం కోసం గుర్తుపెట్టుకుని గజరాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ గజరాజ్ అండి. ఓకేనా, అదేవిధంగా కల్బిలియా అని చెప్పేసి ఒక ఫోక్ డ్యాన్స్ వార్తల్లోకి రావడం జరిగిందండి. కాల్బిలియా అనే ఒక ఫోక్ డ్యాన్స్ అయితే వార్తల్లోకి రావడం జరిగింది మొన్న రీసెంట్గా. ఏంటి కాల్బిలియా అంటే, వీళ్ళు ఒక తెగ అండి, వీళ్ళు ఒక తెగ. ఈ తెగలో ఈ నృత్యాన్ని, ఈ ఫోక్ డ్యాన్స్ని పురుషులు చేస్తారు, స్త్రీలు చేస్తారు. అయితే ఇది రాజస్థాన్కు చెందినటువంటి ఒక తెగ. గతంలో వీళ్ళు ఏం చేసేవారంటే పాములు పట్టుకొని వాటిని వీళ్ళు జీవనం సాగించేవారండి. అయితే ఇప్పుడేమైంది, పాములు పట్టడం, వేటాటం ఇవన్నీ కూడా నిషేధం కదండి, నిషేధం. అయితే ఇటీవల అయితే మామూలుగా వీళ్ళు జీవిస్తున్నారు కొంత వృత్తిని చేసుకుంటూ. అయితే ఈ కాల్బిలియా నృత్యం ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఇటీవల జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ చెప్పేసి రాజస్థాన్లో జరిగిందండి. ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ అని చెప్పేసి రాజస్థాన్లో జరిగింది. అయితే ఈ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ నృత్యం ఏదైతే ఉందో, ఈ కాల్బెలియా నృత్యం అనేది ప్రదర్శించడం జరిగింది. దానిలో భాగంగా ఇది వార్తల్లోకి రావడం జరిగిందండి, ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ భాగంగా. అయితే ఈ కాల్బెలియా ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందినదంటే రాజస్థాన్. కాల్బెలియా ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందినదంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, అదేవిధంగా నేవీలోని ఒక నౌకకు చూడండి, మనం కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తామండి, ఏదైతే నౌక ఉందో ఆ నౌక మొత్తంలో ఉన్నటువంటి ఆ షిప్ ఏదైతే ఉన్నారో, ఆ షిప్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఇంతవరకు కూడా ఏంటంటే పురుషులే ఉండేవారు. తొలిసారిగా ఒక మహిళని కమాండింగ్ అధికారిగా నియమిస్తున్నారనైతే ఒక అనౌన్స్మెంట్ చేశారండి నేవీ. ఇటీవల నేవీ ఒక నౌకకు మహిళా కమాండింగ్ అధికారిగా
దేనిలో ఈ త్రివిధ దేనిలో నియమించారంటే నావీ అండి, నావీ నౌకాదళ అధిపతి ఎవరండి, అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు వెల్లడించారండి, అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు వెల్లడించారండి. ఓకేనా, ఇక ఆవిడ పేరైతే పూర్తిగా రాలేదండి, అది వచ్చాక చెప్తాను, జస్ట్ తెలుసుకోండి సరిపోతుంది. ఓకేనా, సిఐఐ స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనిలో జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ ఉన్నారు కదండి, జైషా బోర్డ్ ఆఫ్ భారత్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది కదండి, బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఇండియా, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదండి బీసీసీఐ, ఆయన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, బీసీసీఐ సెక్రటరీ ఎవరున్నారో, బీసీసీఐ సెక్రటరీ జైషా గారండి. ఈయనకి స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందండి, స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్. బీసీసీఐ సెక్రటరీ జైషా గారికి స్పోర్ట్స్ బిజినెస్ లీడర్షిప్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగిందండి. ఓకేనండి, అయితే ఇటీవల మనం రీసెంట్గా మొన్న కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా స్పోర్ట్స్ ఇది ఈయనకేమొచ్చిందండి, స్పోర్ట్స్ బిజినెస్ లీడర్, ఈయనకేమొచ్చింది స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఇంకొక ఆయనకి ఈ బిజినెస్ లేదు బట్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మన ఇండియన్కే ఒకరికి వచ్చింది, ఎవరండి, శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ గారికి రావడం జరిగింది, అది రీసెంట్గానే ఒక 3-4 డేస్ బ్యాక్, మేబీ December 2nd కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి, శుభ్మన్ గిల్ గారికి స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అండి, ఈయనకి ఎక్స్ట్రా బిజినెస్. జైసా గారికి ఏమండి, స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆయనకి స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా ఇండోనేషియా, ఇండోనేషియా అంటేనే అగ్నిపర్వతాలకి ఫేమస్ అండి. ఇటీవల మౌంట్ మెరాపి, ఇక్కడ ఓన్లీ మెరాపి అని ఇచ్చాడు బట్ దాన్ని మౌంట్ మెరాపి అంటారండి, బద్దలవుతూ వార్తల్లోకి రావడం జరిగిందండి మౌంట్ మెరాపి. దీని బద్దలైన ఘటనలో 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు, 12 మందిది అయితే ఇంకా ట్రేస్ అవుట్ కావాల్సి ఉందండి. ఇది ఎప్పుడు జరిగింది, ఆదివారం రోజున జరిగిందండి. క్రియాశీలకంగా ఉన్న మౌంట్ మెరాపి బిలం వైపుగా 3 కిలోమీటర్ల సమీపంలోకి వెళ్ళకూడదని పర్వతారోహకులు గ్రామస్తులను గతంలోనే హెచ్చరించారు. అయినా సరే వినకుండా శనివారం దాదాపు 75 మంది పర్వతారోహకులు అటువైపుగా హద్దులు దాటి పర్వతారోహణను మొదలుపెట్టారు. ఆచూకీ గల్లంతైన వారి కోసం జాడ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని వాల్కనాలజీ జియోలాజికల్ కేంద్ర అధిపతి హోండ్రా గుణవాన్ చెప్పారండి. ఓకేనా, హోండ్రా గుణవాన్ చెప్పడం జరిగింది. ఇది మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియా, ఇండోనేషియా. దీంతో పాటుగా మౌంట్ మెరాపియే కాకుండా మౌంట్ సమేరు అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఉందండి, ఇక్కడ ఉన్నటువంటిది ఇండోనేషియాలో మౌంట్ సమేర్ అంటే క్రియాశీల అగ్నిపర్వతం అండి. అదేవిధంగా మౌంట్ బ్రోమో అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఉందండి, మౌంట్ బ్రోమో అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఉందండి. అదేవిధంగా మౌంట్ రంజని అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఉందండి. ఈ సమేరు ఇటీవల అయ్యిందండి, సమేరు కూడా గత కాలంలో గత 6 నెలల క్రితం ఒకసారి భద్రవతి వార్తల్లోకి రావడం జరిగిందండి. ఇవి ఇండోనేషియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు, వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో మౌంట్ మెరాపే కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అదేవిధంగా ముంబైలో ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ అయితే నిర్వహించడం జరిగిందండి. ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ముంబై ఇండియా, ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ మ్యాక్సిమం ఇవ్వగిస్తాడండి ముంబై ఇండియా. ఓకేనా, ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ 500 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లకు ఆతిథ్యం ఇవ్వడానికి మరియు ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ యందు 20,000 కంటే ఎక్కువ ఉత్పత్తులు ప్రదర్శించడానికి సిద్ధమైంది. ఈ ప్రదర్శన January 17 నుండి 19 వరకు బొంబాయి ఎగ్జిబిషన్ సెంటర్ నెస్కో ముంబైలో జరగనుంది. ముందైతే సమ్మిట్ జరిగిందండి, నెక్స్ట్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. ఎప్పుడు అంటే January 17 నుండి 19 వరకు. ఓకేనా, ఎగ్జిబిషన్ వచ్చి January 17 నుండి 19 వరకు బొంబాయి ఎగ్జిబిషన్ సెంటర్ నెస్కో ముంబైలో జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ ముంబైలో ఏదండి జరగనుందండి, ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ ముంబైలో జరగనుంది. ఎప్పుడు, January 17 నుండి 19 వరకు ముంబైలో జరగనుంది ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్. దేనిలో భాగంగా అంటే ఈ డ్రగ్స్ని ఎగ్జిబిట్ ఒక ఎగ్జిబిషన్లా చేస్తారనమాట, ప్రజల్లో అవగాహన కల్పించడానికి కానివ్వండి, వాళ్ళకి చెప్పడం కోసం కానివ్వండి, దీన్ని అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే January 17 నుండి 19 వరకు ఫార్మాలైవ్ ఎక్సో సమ్మిట్ ముంబైలో January 17 నుండి 19 వరకు జరగనుందండి. ఓకేనండి, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా,
దీనికి సంబంధించిన కొంచెం డేటా ఉంది, అది ఎవరైతే డిస్క్రిప్టివ్ ఉంటారో వాళ్ళైతే కొంత నోట్ చేసుకోండి లేదా చదువుకోండి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రైబ్ కారణంగా మేము మరింత క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఏం చెల్లించనక్కర్లేదండి, జస్ట్ సబ్స్క్రైబ్. ఓకేనా, కావాలంటే ఛానల్ చూడండి, మీకు క్వాలిటీ క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.